కొన్ని తరాలుగా వ్యవసాయం చేస్తూ వస్తున్న అనిల్ కండ్వాలే కుటుంబం నేడు బతుకు తెరువు కోసం చిన్నపాటి హోటల్ నడుపుతోంది. ఆయన వేసిన టమాటా, కొత్తిమీర పంటలు పనికిరాకుండా పోయాయి. ఎరువులు, విత్తనాల కోసం భారతదేశంలోని లక్షలాది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. కానీ అనుకూలించని వాతావరణం, ధరల తగ్గుదల వారిని అప్పుల్లోకి నెట్టేస్తున్నాయి. అప్పుల భారంతో కొందరు తమ పశువులను కూడా అమ్ముకుంటున్నారు. మరికొందరు బాకీలు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు ఇచ్చే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సిద్ధి పథకాన్ని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నదే తమ లక్ష్యమని బీజేపీ చెబుతోంది. కానీ మహిరావలి వంటి గ్రామాల్లోని కార్యకర్తలు వ్యవసాయాన్ని మరింత ఆధునీకరించడమే ఏకైక మార్గమని అభిప్రాయపడుతున్నారు. అయితే యువతను వ్యవసాయం వైపు మళ్లించడం అనేదే అసలైన సమస్య. ఆర్థిక సంస్కరణల ఫలాలు అనిల్ దగ్గరకు ఆలస్యంగా రావచ్చు. ఈసారి కూడా పొలం పండకుంటే కేటరింగే తన బతుకు తిరుగవుతుందని ఆయన అంటున్నారు. ప్రభుత్వాలు వాతావరణాన్ని మార్చలేవు, కానీ వ్యవసాయ రంగం మాత్రం ఆర్థిక వ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తుంది.